నమస్తే, నేను మీ జర్నలిస్ట్ నరేష్. అసలు మీడియా ప్రజల కోసం పనిచేస్తుందా, పార్టీల కోసం పనిచేస్తుందా, నాయకుల కోసం పనిచేస్తుందా? ఏ మీడియా సంస్థ చూసినా, ఏ లైవ్ న్యూస్ చూసినా ఏదో ఒక పార్టీ జెండా తప్పకుండా మాట్లాడుతున్నారనే ఒక అర్థం వచ్చేసింది. మీడియా అనేది ఇండివిజువల్ గా పనిచేయడం మానేసింది, న్యూట్రల్ గా ఉండడం మానేసింది. ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి ఈ పార్టీలు, వాటి సిద్ధాంతాలు, వాళ్ళు చేస్తున్నటువంటి పనులు, ప్రతిదాన్ని ప్రశ్నించాల్సి వస్తుంది. అయితే ప్రశ్నాతత్వం అనేది ఎట్లయితే పుట్టిందో, సో అది ప్రజల నుంచి ఉద్భవించింది కాబట్టి అది ఇలా జర్నలిజం కూడా ఆపాదించుకుంది. సో కొత్తగా నా స్టైల్లో రేపటి నుంచి మీ వాహిని టీవీలో 8 AM కి లైవ్ ఉంటుంది. నా లైవ్ కానీ నా న్యూస్ కానీ చూడాలనుకున్నటువంటి హ్యాపీగా చూడొచ్చు, కానీ ధైర్యం లేని వాళ్ళు మాత్రం చూడొచ్చు. ఎందుకంటే రేపు పొద్దున నీ నాయకుడిని, నీ పార్టీని కూడా ప్రశ్నించే పరిస్థితి వస్తుంది. వేరే నాయకుడిని వేరే పార్టీని తిట్టినాడు, నీకు చాలా గమ్మత్తు అనిపిస్తుంది, చాలా ఎంజాయ్ చేస్తావు, హ్యాపీ అనిపిస్తుంది. కానీ అది తిరిగి అక్కడ ఉన్నటువంటి సమస్య, నీ పార్టీలో ఉన్నటువంటి సమస్యను నీ నాయకుడిని కూడా ఆయన ప్రశ్నించినాడు కూడా అదే ధైర్యంతో చూడగలిగితేనే నా లైవ్ను చూడమని చెప్పేసి ప్రేక్షకులని కోరుకుంటా ఉన్నాను. కొత్తగా నా స్టైల్లో రేపటి నుంచి మీ వాహిని టీవీలో 8 గంటలకు నా లైవ్ షో చూసి ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటూ మీ జర్నలిస్ట్ నరేష్ ఇవాళ న్యూస్లోకి వెళ్ళిపోదాం. చూద్దాం ఇవాటి వార్తలు ఏమున్నాయి. అందులో మొదటగా మనం దిశా పేపర్కి వస్తే